ఇది బయటకు వస్తే మాత్రం చాలా పెద్ద విషయం అయిపోయింది. తెలియదు కదా, తెలియదు కదా. వంశీ గారు, ఇక నెక్స్ట్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్. కళలో కూడా హాని కలిగించలేదు అని అంటున్నారు ఎవరు, ఇంతకీ ఏంటి ట్విస్ట్ ఏంటి? రఘురామకృష్ణ రాజు గారు పరిస్థితి, ఐసీ గారు పాపం ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి పాపం ఆ ఢీ కొట్టడానికి కూడా కేసీఆర్ గారిని పొగిడి అలాడిపోతూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైపు ఆయన ఇక్కడ తాకేది ఇచ్చి ఇక్కడ రమ్మని పిలవటంతో ఇదేందండి, నన్ను అనవసరంగా నాకు మిమ్మల్ని కళ్ళలో కూడా మీకు అన్యాయం చేయాలని నేను అనుకోలేదు, నన్ను అనవసరంగా అట్ట కావాలని దీంట్లో ఇది చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన శక్తి అది చాలదు. ఆయన అక్కడికే తన ఆయన అనవసరం ఆ ఒక పొలిటికల్ ఆ గ్యాప్లో ఆ వివాదంలోకి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. మరలా ఇప్పుడు ఈ పరిస్థితిలోకి వచ్చేస్తే అది తట్టుకునేది కాదు. అందుకనే తను అసలు నాకు కళ్ళలో కూడా నేను ఊహించలేదు, అనవసరంగా నన్ను దీంట్లో లాగాలని చూస్తున్నారు, దీనిపైన మీరు పర్స్యూ చేయండి అని చెప్పని చెప్పినట్లున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దాంతో పాటు ఒక సెటిలర్ ని నేను నన్ను ఇలా చేస్తే సెటిలర్లు అందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయని కూడా చెప్పారు. దెబ్బతింటాయి, రాజకీయంగా కూడా అది కొంత యాక్చువల్గా తనకు ఒక ఒక ఇమేజ్ ఉందండి. త్రిబులార్ అనే వ్యక్తికి అతనికి ఒక ఇమేజ్ ఉంది. అతను ఎవరు అవునన్నా కాదన్నా అతను సరే ఆ పార్టీ ప్రభు ఎంపీగా గెలిచి ఆ పార్టీ మీద తిరుగుబాటు వేసి ఆ పార్టీ మీద రోజూ యుద్ధం చేస్తుంటాడు, రోజూ రచ్చబండ పెడుతుంటారు, రోజూ పోరాడుతుంటారు, రోజూ ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి కొత్త అంశాన్ని డెలివరీ చేస్తారు. సరే అది వాళ్ళ మధ్య పొలిటికల్గా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరు ఫైట్ అనుకోండి. కాకపోతే ఇక్కడ అతను చేస్తున్న ఫైట్లో తనకి చాలా నష్టాలు జరిగినాయి. ఒకటి అతని మీద దాడి జరిగింది, అతను ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడ్డాడు, తర్వాత వ్యాపారాలు ఏదో నష్టపోయినట్లుంది, ఇంకోటి అన్ని రకాలుగా చివరికి తన కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. అయినా కానీ తను పోరాటం చేస్తూనే ఉన్నాడు. నిజంగా అది అందరికీ సాధ్యం కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు దీంట్లో మొత్తానికి ఇది అనుకోకుండా తెలంగాణ ఈ కేసులో ఈ వివాదంలో రావడంతో తను ఆ స్టేట్మెంట్ని ఇచ్చారు. మరి ఇది సిట్ ఎలా చూస్తుంది, దీన్ని కేసీఆర్ ఎలా చూస్తారు, దీంట్లో ఉన్నటువంటి అంశాలను ఎలా పరిశీలిస్తారు? ఒక మంచి మాట అన్నారు వంశీ గారు, అమ్మ నాన్న ఇద్దరు మధ్య పక్కింటోడు గొడవ పెట్టాడంట. వంశీ గారు గొడవ పెట్టి అమ్మ నాన్న తనుకుంటుంటే పక్కింటోడు వచ్చి మీ కొడుకు ఉంటాడు కదా, కొడుకు మీద అమ్మకి సాడీలు చెప్పేసి దూరం చేసేసాడు. దాంతో అమ్మ నాన్న కలిసి కొడుకును కూడా వాళ్ళిద్దరు గొడవలో కొడుకు అన్యాయం అయ్యాడు అని చెప్పి చెప్పాడు వంశీ గారు. దాంట్లో ఎవరెవరు అనేది మీకు అర్థమైపోయింది. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఏంది పా ఆయన నన్ను ఎందుకు లాగుతారని చెప్పని ఆయన డైరెక్ట్గా అని చెప్తూ ఉన్నారు, కానీ సిట్టే ఉంటుంది. సిట్లో ఎందుకు ఆయన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి? ఆ రామానంద భారతి ఊర్లో ఆయన అందరితోటి ఫోటోలు దిగాడు కదా, నందకుమార్ అసలు దేశంలో ఉన్న అందరితోటి ఫోటోలు దిగాడు, ఇంకేం నీతోటి దిగిన ఫోటో ఏం రాలేదట్టుంది. కానీ మొత్తానికి అతను దగ్గర వాళ్ళు లేడు, ఇక అందరితో దిగాడు అతను. ఏంటి అతని పరిస్థితి? నాతో దిగితే ఏమొస్తుంది పాపం, ఇంకో వార్త వస్తుంది అసలు ఏం లేదా, ఇప్పుడు మీడియాతో కూడా దిగారని చెప్పడానికి బాగుండేది కదా. వంశీ గారు, మొత్తానికి అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాస్త రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. అంటే కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తున్నాయి తెరపైకి, కొత్త వ్యవహారాలు, కొత్త కొత్త ఆర్టిస్టులు. ఎందుకంటే మొదట బీజేపీ అంటే ముందట ముగ్గురు పేర్లు, సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్. ఆ తర్వాత బీజేపీ అగ్రనాయకుల పేర్లు, ఆ తర్వాత ఇంకొక అడ్వకేట్ కరీంనగర్ అడ్వకేట్ శ్రీనివాస్ పేరు, తర్వాత బిఎల్ సంతోష్, ఆ తర్వాత తుషార్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు. పాపం రఘురామకృష్ణరాజుకి అసలు ఏం సంబంధం? నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకు ఇటు కేసీఆర్తో వైరుధ్యం లేదు, సరే అటు వైఎస్ జగన్తో, వైఎస్ఆర్సీపీతో ఉంది, కానీ అటు బీజేపీతో పెద్దగా ఏమీ లేదు. ఆయన ఇక్కడికి వచ్చి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి కేసీఆర్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీకి సహకరిస్తాడు అని అంటే మరి అది ఎంత నమ్మశక్యంగా లేదు. కానీ సరే, మరి సిట్టాధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటో తెలియదు. కానీ మన నందకుమారు ఇప్పుడే ఎవరో మెసేజ్ పెట్టారు, ఇంకొక దిగిన ఫోటో కూడా ఉందంటగా. ఎవరితో? కేపాల్ తోటి దిగిన ఫోటో కూడా అవునుంది. అయితే ఆ నందకుమారు రామచంద్ర భారతితో ఏదో ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఫోన్ డాటా, ఏదో వాట్సాప్ చాటింగ్ జరిగింది అని అంటున్నారు. అది సిట్టు దర్యాప్తులో తేలిందని. సరే ఫోన్ కాల్స్ డాటా అంటే ఇప్పుడు
చాలా మందికి రాజకీయంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళతో చాలా చాలా సందర్భాల్లో చాలా మంది ఫోన్ చేస్తుంటారు, పిలుస్తారు, లేకపోతే ఏదో మా ప్రోగ్రామ్ ఉంది రమ్మని ఇన్వైట్ చేస్తారు, లేదంటే మాకు ఏదో సమస్య ఉంది కలుద్దామని అంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కాన్స్పిరసీ అంటే కుట్ర చేసిన యాంగిల్లో ఏమన్నా వీళ్ళిద్దరు వీళ్ళ మధ్య సంభాషణ జరిగిందా అన్నది ప్రధానం. కేవలం ఏదో ఫోన్ కాల్ డాటా ఉంది కాబట్టి అంటే ఇప్పుడు జర్నలిస్టులకు కానీ రాజకీయ నాయకులకు కానీ పోలీసులకు కానీ మీడియాలో ఉండే వాళ్ళకి కానీ చాలా మంది చాలా రకాల వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, పరిచయాలు ఉంటాయి, టచ్లో ఉంటారు, ఏదో రకరకాల అవసరాల కోసం వస్తారు. వచ్చినంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన వీళ్ళేదో వీళ్ళంతా కలిసి ఒక కుట్ర చేసి రాజద్రోహం చేసి ఒక ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నం చేశారా అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. త్రిపులార్ కూడా రామకృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, అయ్యా నేను కేసీఆర్ నాకు దేవుడు లాంటి వాడు, ఆయనకు నేను కళలో కూడా హాని చేయాలని అనుకోను, మరి అట్లాంటి వ్యక్తికి నేను ఏదో హాని చేయడానికి కోసం ప్రయత్నం చేశానంటూ సిట్ అధికారులు నాకు నోటీస్ ఇచ్చారని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వంతో కానీ కేసీఆర్తో కానీ టీఆర్ఎస్ పార్టీ పాలిటిక్స్తో కానీ ఎక్కడా విభేదించిన దాఖలాలు గతంలో లేవు, ఇప్పుడు లేవు. ఆయన పైగా కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలంగాణలో ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చాలా అద్భుతంగా ఉంది, చాలా కొత్త కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు, స్కీమ్స్ తెచ్చారంటూ చాలా సందర్భాల్లో కంపేర్ చేస్తూ పొగిడాడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అని. కాబట్టి మరి ఇది ఎందుకు వచ్చింది అనేది సిట్ అధికారులు స్పష్టం చేయాలి. సిట్ అధికారులు చెప్తున్న కారణం ఒకే ఒకటి ఏంటంటే ఆ నందకుమారు రామచంద్ర భారత్తో ఏదో ఫోన్ కాల్ సంభాషణ ఉంది, ఆ డాటా ఉంది, దాంట్లో రామకృష్ణరాజు పేరు ఉంది అని అంటున్నారు. సరే ఆయన నోటీస్ ఇచ్చారు కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు కాబట్టి సహజంగానే వెళ్తాడు, మరి ఆయన వివరణ ఇచ్చుకుంటాడు. కానీ సరే రామకృష్ణరాజుతో రామకృష్ణరాజుతోనే క్లోజ్ అయిపోతే సరిపోతుంది, కానీ ఇంకెవరెవరి పేర్లు వస్తాయి రేపు భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది కూడా రోజు రోజుకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా కనబడుతుంది. అంటే ఊహించినటువంటి వాళ్ళ పేర్లు కూడా దీనిలో తెరపైకి వస్తున్నాయి. మరి ఎవరు ఇంకా దీంతో సంబంధాలు ఉన్నాయి, మరి ఈ సిట్టు ఎటువైపు ఇంకా విచారణ చేయబోతుంది? సరే ఇప్పుడు మనం సిట్టు అధికారులను తప్పుపట్టడం లేదు, సిట్టు ఇచ్చిన నోటీసులను తప్పుపట్టడం లేదు, వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆధారం లేదైతే నోటీసులు ఇవ్వరు. కానీ అందులో ఉన్నటువంటి చాలా సందర్భాల్లో పోలీస్ వాళ్ళే చెప్తుంటారు అంటే ఒక నేరం చేయడానికి కానీ ఒక తప్పు జరగడానికి కానీ అది సర్కమ్స్టెన్సెస్ ప్రభావమా, వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేదా అనుకోకుండా జరిగిందా అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో పోలీసులు ప్రెస్ మీట్లలో కూడా చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరినో మర్డర్ చేసి వస్తాడు, సిటీలో ఒక సిగ్నల్ దగ్గర టూ వీలర్ అతను ఆగితే లిఫ్ట్ అడుగుతాడు. పాపం అతను ఏం చేస్తాడు, సానుభూతితో నిజంగానే ఖాళీగా ఉంది కదా అక్కడ దింపుదామని లిఫ్ట్ ఇస్తాడు. ఆయన ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ సిగ్నల్ దగ్గర ఈయన బండి మీద ఎక్కి అక్కడ దాకా పోయినట్టుగా ఉంటుంది. వాడికి ఏ సంబంధం ఉండదు. ఆ బహుశా రామకృష్ణరాజు పరిస్థితి ఇట్లా అయిందేమో నేను అనుకుంటున్నా. సరే ఇక అధికారుల విచారణలు తేలాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో అమాయకులు కూడా ఇరుక్కుంటారు తప్ప శిక్షకైతే అర్హులు గారు ఇరుక్కుంటారు. సరే తర్వాత విచారణలో వాళ్ళ ఆధారాలను బట్టి తర్వాత అది బయటకు వస్తుంది. కానీ మొత్తానికి మురళీకృష్ణరాజు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తెరపైకి రావడం అన్నది ఒక ట్విస్ట్ లాంటిది వంశీ గారు. ఓకే ఓకే, చూద్దాం. సూపర్ ప్రైమ్ టైంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.